నన్ను తిడతా ఉంటే ఇన్ఛార్జీలు తిట్టరేంటి మీరు? అప్పుడు మీరు ఇన్ఛార్జ్ అనే పదం దేనికి మీరు? మొన్న కూడా ఏదో పక్క జిల్లాలో ఏదో దూరంగా మన రాయలసీమ జిల్లాకు సంబంధించిన ఒకరు మాట్లాడుతుంటే ఆ నిర్ణయం నేను తీసుకోలేను సార్, కొంచెం నాకు లోకల్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, మీరే చేయండి సార్. అంతకాడికి నువ్వెందుకు ఈ లీడర్ దిగిపో, వద్దమ్మా, నువ్వు వద్ద అవసరం లేదు, ఏం అవసరం లేదు. అప్పుడు నీకు నాయకత్వ పటిమ లేదు. నీకు నాయకత్వం అంటే ఏంటి? ఊరిని కూర్చొని తెల్ల చొక్కా వేసుకుని తెల్ల చొక్కని టైట్ గంజి పెట్టుకుని తిరగడానికి ఏంటి నాయకత్వం? చొక్కా బట్టి మడిచి ఏంట్రా మాట్లాడుతున్నా, ఏం మాట్లాడదు, ఇది కదా నాయకత్వం. అలా కాకుండా లేదు, అలా చేయలేవు. 10 మంది తీసుకురా పెద్దోళ్ళని, పంచాయతీ చేయి, మా వాడికి ఇలా జరిగింది అదన్నా మాట్లాడి, ఏమి చేయకుండా మీరు నా మాట ఎందుకు వినాలి బాబు? నీ మాట నువ్వేం చేసావని మాట వినాలి? ఇప్పుడు నేను ఏదైనా చెప్తే ఎందుకు వింటారు మాట? నేను నిలబడతానని తెలుసు, 2 దెబ్బలు తింటానని తెలుసు, 10 బూతులు తింటానని తెలుసు. ఏమనిపిస్తే ముందు నన్నంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఏం అనవసరంగా ఈ కొరటి తింటున్నాడు పెద్దలు చెప్తూ ఉంటారు, బాబు నువ్వు అనవసరం తింటున్నావు అంటే ఇది నా దేశం అంటే నా ఇష్టం. మేమే గాంధీ గారిలాగా ఉప్పు సత్యాగ్రహాలు చేయట్లేదు, పోలీసులు దెబ్బలు తినట్లేదు, కనీసం 2 బూతులు కూడా తినలేమా మేము? ఏ మన దండి సత్యాగ్రహాలు చేస్తున్నాం, లేదంటే మండేలాగా మండేలాగారులాగా 20 సంవత్సరాలు జైల్లో నాకు కూర్చున్నాం మేము. దేశానికి ఇంత మాత్రం కాంట్రిబ్యూట్ చేయి. మన ఇప్పుడు నేను అడిగేది అందరూ మీరు ఒకటే మాట తీసుకెళ్ళండి బయటికి. చాలామంది లెక్చర్లు ఇస్తూ ఉంటారు ఇంట్లో పెద్దలు చాలామంది, నీకు ఎంత ఇష్టం ఉంది దేశం మీద అని అడగాలి. నువ్వు ఇంట్లోంచి కాలు గడప దాటి ఆ ఇంటికి వెళ్ళావు, బయటికి వెళ్ళావు, సలహాలు ఇవ్వడం సోఫాలు గురించి చాలా తేలిగ, రాకింగ్ చైర్స్లో కూర్చొని సలహా మాట్లాడుతూ అసలు ఏంటంటారా రాజకీయం అంటే మాకు తెలుసు చెప్పగలిగి చెప్పండి. ఎందుకంటే వాళ్ళ కాలం అయిపోయింది. సలహాలు ఇచ్చేవాళ్ళు 50లు 60లు ఉన్నారు, కాలం వాళ్ళది కాదు, వాళ్ళ తరం అనుభవించేశారు. వాళ్ళ కోసం గాంధీగారు చచ్చిపోతే సుభాష్ చంద్రబోస్ గారు కాలిపోతే, చాలామంది దహించుకుపోతే, వాళ్ళకి ఆ పడక కుర్చీలో కూర్చొని సలహాలు ఇచ్చే ఒక ఇది వచ్చింది సుఖవంతమైన జీవితం. వీళ్ళు ఏమి చేయకుండా రిలే టార్చ్ కదా జనరేషన్. డెమోక్రసీ అంటే లైక్ రిలే రేస్ అది. నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ డెమోక్రసీ. ఒక్క ఎన్నికలు చాలు నాశనం అయిపోవడానికి, మీరు చూశారు వైసీపీ వల్ల. ఒక్కసారి ఎన్నుకుంటే నేను చెప్పాను ఆ రోజు ఏమన్నా నన్ను వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకుంటారు, నేను చెప్పారు రేపు కొండలు మింగేస్తారా వీళ్ళు ఎన్నుకోకడని చెప్పి నా మాట ఎవరు విన్నారా? ఆ రోజే చెప్పావు, అప్పుడే చెప్పాడు. అదే కాలజ్ఞానం గారు బ్రహ్మం కాదురా బాబు, నేను బ్రహ్మగాని కాదు బాబు. అరే వాళ్ళ కళ్ళు చూస్తే నాకు అర్థమైపోతుంది, వాళ్ళ కండలు తినే వాళ్ళకి కొండల్ని మింగేయాలని ఆశ ఉందా, నాకు భయం వేస్తుంది నాకు వాళ్ళని చూస్తుంటే. నాకు వైజాగ్ అంటే చాలా